అబ్బబ్బా, ఉదయాన్నే ఈ హిట్లర్ పోలరమ్మ మొహం చూడాల్సి వచ్చింది. మరీ ఎక్కువగా తిప్పేసుకోకమ్మా, మెడ పట్టేస్తుంది. అత్త కోడళ్ళ మధ్య యుద్ధం ఉదయాన్నే మొదలైంది. ఈ యుద్ధానికి నీళ్లతో ఇంకొంచెం మంట పెడదాం. వినిపించట్లేదా? వాటర్ రావట్లేదు. మోటార్ చెడిపోయిందమ్మా, ఇంతకు ముందు నేను వేసినప్పుడు కూడా రాలేదు. మై గాడ్, మరి నేను ఇప్పుడు స్నానం ఎలా చేయాలి? ఏమోనమ్మా, బావిలో నీళ్లు తోడుకుని చెప్పింది కదా, వెళ్ళి తీసుకురండి. నేను చెప్పింది నీకు, తనకు కాదు. ప్రశాంతంగా స్నానం చేసే మూడ్లో ఉన్నాను, దీంతో గొడవ ఎందుకులే. వదినా, వదినా! ఏంటి నందు? వాటర్ రావట్లేదు, బావి నుంచి కొంచెం తెచ్చి పెట్టవా వదినా. సరే. పూజ, నీకు వేరే పనుంది, ఆగు. నీళ్ళు ఇచ్చేసి వస్తానమ్మా. ఇప్పుడంటే నువ్వున్నావు కాబట్టి నీళ్లతోడు తీసుకొస్తావు. మరి తర్వాత ఎప్పుడైనా ఇలాగే అవసరం వస్తే అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి తోడి వెళ్ళిపోతావా? తానిక్కడే ఉండాలి కాబట్టి ఈ పనులు కూడా అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అది కాదమ్మా, బావిలోంచి నీళ్లు ఎలా తోడాలో తనకి తెలీదు. అదేమైనా బ్రహ్మ విద్య, ఒకసారి తోడితే అదే వస్తుంది. పళ్ళు నూరింది, కళ్ళు ఉరిమింది, చాలు గాని. వెళ్ళి నీళ్లు తోడుకో, పో. వెళ్ళు వెళ్ళు పూజ, పద రా. వచ్చేటప్పుడు గన్ తెచ్చుకుని ఉంటే బాగుండేది. ఈ పోలరమ్మని షూట్ చేసి పరిస్థితి. ఈ యుద్ధాన్ని ఇలాగే పెద్దది చేయాలి. ఒక బీభత్సం చేసి నందినిని బయటకు వెళ్ళిపోయేలా చేయాలి. దీన్ని లోపలికి వేసేస్తే నీళ్లు బయటకు వస్తాయి. నీళ్ళు ఎలా బయటకు వస్తాయో అర్థమైంది. Thank you.
ఐ డిడ్ ఇట్. దాట్ ఈస్ నందు. నందు అనుకుంటే సాధించేస్తుంది. అంతే కదా, సింపుల్. అందరినీ భయపెట్టే ఆ సావిత్రమ్మకే చుక్కలు చూపెట్టా. అందుకునే దగ్గర వెయిట్ చేయి. అలా కాకుండా నాతో గేమ్స్ ఆడవనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? ఏయ్, ఆగమన్నానా?